మన మధ్యలో ఉన్న సిస్టర్ శారదా గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు దేవుని నామములో మీ అందరికి నా వందనాలు నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటనేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా ఎన్ని బాధలు ఉన్నాను ఇబ్బందులైనాను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను ఎన్ని బాధలు ఉన్నాను ఇబ్బందులెదురైనాను ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనాను అలలు ముంచి వేసినా ఆశలు అణగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసినా ఆశలు అణగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా హలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అందరూ బాగున్నారా
మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి వాక్యాన్ని మీరు శ్రద్ధగా వింటూ ఉన్నారని గ్రహిస్తూ ఉన్నాను. అందరిని బట్టి మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. గత వార ధ్యానాంశంలో కరువు వర్షము దేవుని యొక్క దీవెన అని అబ్రహాము జీవితంలో మొదటి కరువు ఎలా వచ్చిందో అలాగే ఆ కరువును తీర్చడానికి దేవుడు యోసేపుని ఎలా ఎన్నుకున్నాడో మరి దాని మీదట మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసేవండి. అంతక్రితమైతే ప్రజలందరినీ ఆరాధన కొరకు దేవుడు ఎలా పిలుస్తున్నాడు, ఆరాధించేటువంటి ఆ ప్రజలందరూ ఎక్కడ కూడుకోవాలి, ఎలా కూడుకోవాలి, ఆ ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ దినాన మనం ధ్యానం చేసుకుందాం. అంశం పేరు క్రీస్తు తన సంఘాన్ని ఎలా స్థాపించాడు, ఎలా ఆయన ఆ యొక్క సంఘము కొరకు పనిచేసాడు అనేటువంటి విషయాన్ని మరి ఉదయకాల సమయంలో నేను మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. క్రీస్తు ప్రభు యొక్క భౌతిక జీవిత కాలానికి ఉన్న విలక్షణత ఏంటంటే దాదాపు ఆయన దేనిని సంపాదించుకోదలుచుకోలేదు. భూమి మీద ఆయనకంటూ ఒక ఇల్లు కానీ మరి ఏ రకపు కట్టడాన్నైనా రీమోడల్ చేయటం కానీ ఏదైనా ఇది నాకు కావాలి అని కొనుక్కోవటం కానీ అలాంటివి మరి క్రొత్త నిబంధనలో ఎన్నడూ మనం చదవలేదు, మరి వ్రాయబడలేదు. బట్టలు కానీ పనిముట్లు కానీ కనీస భోజనం ఆయన ఏది కొన్నట్టుగా సువార్త రచనలు ఎన్నడూ కూడా సూచించలేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు అంటే ఒక పౌరుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నడూ లోక సంబంధిగా ఉండలేదు. ఆయన లోకంలో ఉన్నాడు కానీ లోకం ఎన్నడూ కూడా ఆయనలో లేదు. ఆయన లోకంలో ఒక భాగంగా జీవించాడు కానీ దాన్ని ఎన్నడూ కూడా తనలో జీవించటానికి అనుమతినివ్వలేదు. ఆయన ఇక్కడ నివసిస్తూనే పరాయి దేశంలో పరదేశిగాను తన మమకారాల జీవితంలో మరొక లోకంలో నిమగ్నమైన యాత్రికుడు వలె ఉన్నాడు ఆయన. అయితే ఇది నాది నా అనేటువంటి ఆ స్వభావాన్ని సూచించదమా అంటే కొన్ని విషయాల్లో ప్రభు మరి ప్రతిష్ట గట్టిగా అంటే చాలా ఇది నాది అనేటువంటి కొన్ని సూచనలు కొన్ని చోట్ల ఆయన ప్రస్తావించాడు. దాని గురించి మనం ఆలోచించినట్లయితే నా అనే పదాన్ని ఆయన అరుదుగా ఉపయోగించాడు. యోహాను సువార్త 8:31 నా శిష్యులు అన్నాడు. అంటే కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుందురు, నా శిష్యులు. ఇక దానిలో ఇంకొక మార్పు లేదు మాటలో. నా శిష్యులై ఉండండి, ఉంటే మీరు సత్యాన్ని గ్రహిస్తారు అని ఈ యొక్క యోహాను సువార్త 8:31 తెలియచేయబడింది. అలాగనే మత్తయి సువార్త 26:39 కూడా ఆయన కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ఆయన వేదనతో ప్రార్థన చేసినట్లుగా మనకు కనపడతా ఉంటుంది. నా తండ్రి అని పిలిచాడు, మీరు నాకు శిష్యులు అని పిలిచాడు. భూమి మీద ఆయన పలికిన పదాలు అన్నమాట ఇవి. మత్తయి సువార్త 26:26 యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అన్నాడు. ఇక్కడికి మూడు పదాలు నా అనేవి మనకు కనపడుతున్నాయి. మీరు నా శిష్యులు, నా తండ్రి అన్నాడు. అలాగే ఇక్కడ ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు దీనిని తీసుకొని తినుడి, ఇది నా శరీరము అన్నాడు మూడవదిగా. అలాగే 26 మత్తయి సువార్త 28:00 ఇది నా రక్తము, పాపక్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందించిన నిబంధన రక్తము, నా రక్తము అన్నాడు నాలుగవదిగా. అలాగే లూకాసు వార్త 6:47
నా మాటలు అంటాడు. ఐదవదిగా నా మాటలు, అక్కడ వ్రాయబడిన మాటలు ఏంటంటే, నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును, ఎవనిని పోలియుండునో మీకు తెలియచేతును అని బండ మీద కట్టిన పునాది వలె ఉంటారు అని చెప్పాడు. అలాగే మత్తయి వార్త 16:18 ఆయన నా సంఘము అన్నాడు. నా శిష్యులు, నా తండ్రి, అలాగే ఇది నా శరీరము, ఇది నా రక్తము, నా మాటలు అని చెప్పిన తర్వాత ఆయన నా సంఘము అంటాడు. మత్తయి వార్త 16:18 మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. నా శరీరము, నా రక్తము అనే మాటలు సహితము ఆత్మ సంబంధమైన సందర్భాల్లోనే సూచించాడు, కానీ కేవలం వ్యక్తిగతమైనటువంటి కోరికలతో కానే కాదు అని ఈ విషయాన్ని మనం గ్రహించాలి. సువార్త రచనల ప్రకారం తన భూ సంబంధమైన పరిచర్యకు అతని వెనుక శాశ్వతంగా వెళ్ళి విడిచి వెళ్ళిన సొత్తంటూ ఏదైనా ఉంది అంటే అదొక్కటే, అదే ఆయన సంఘం అన్నమాట. ఆయన వెళ్ళేటప్పుడు శాశ్వతంగా ఈ లోకంలో విడిచిపెట్టింది ఒక్కటే, తన సంఘాన్ని మాత్రమే విడిచిపెట్టాడు. అది ఒక కళాశాల కాదు, భౌతికమైన ఇల్లు కాదు, ఆస్తి కాదు. మత్తయి వార్త 4:17 దేవుని రాజ్యాన్ని ప్రకటించడంలో ఆయన తన పరిచర్యను ప్రారంభించాడు. అలాగే అపొస్తల కార్యములు 1:3 ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి కాగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను రుజువులను చూపి వారికి తమ్మును తాము సజీవునిగా కనపరుచుకొనెను. యేసుక్రీస్తు శ్రమపడి తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు వారికి కనబడుతూ దేవుని యొక్క రాజ్య సువార్త ఆయన ప్రకటిస్తూ మరి అనేకమైన ప్రమాణములను రుజువులను వారికి చూపించి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఆయన స్థాపించే సంఘమే దేవుని రాజ్యం యొక్క భూ సంబంధమైన రూపమని ఆయన సూచించాడు. ఆయన స్థాపించిన సంఘము, సంఘము అంటే మరి చాలా సంఘాలు ఉన్నాయి లోకంలో మనకు తెలిసిన సంఘాలు. మహిళా సంఘాలు ఉన్నాయి, డోక్రా సంఘాలు ఉన్నాయి, అలాగే ఇంకా రకరకాల కులాలను ఉద్దేశించి కూడా రకరకాల సంఘాలుగా ఏర్పాటయ్యారు. ఉద్యోగాలను ఉద్దేశించి కూడా రకరకాల తెగలుగా మరి ఏర్పాటయ్యారు. సంఘం అంటే మనుషులు అన్నమాట. అంటే ఇద్దరు ముగ్గురు కంటే మించి ఉన్న వారందరినీ కూడా ఒక జన సముదాయాన్ని ఒక సంఘము అంటారు. అలాగే ఆయన మరి ఆరాధించేటువంటి ప్రజలు ఉన్నారు, ఆరాధికులు ఉన్నారు, కాబట్టి వారందరినీ కూడా ఒక సంఘముగా, ఒక దేవుని రాజ్యముగా భూమి మీద ఆయన రూపొందించినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి వార్త 16:16-18 రాజ్యానికి సమీకరించి ఆయన సంఘాన్ని పోల్చి చూపించాడు. తనకు సొంతంగా ఉండాలని కోరింది సంఘం అనేది ఒక్కటే, ఆ సంఘమే నాది అంటూ ఆయన ఆ ఉద్దేశించి సంఘము తరపుగా మరి నాది అని చెప్పి గట్టిగా ఆయన మాట్లాడుతున్నాడు. అదే ఒక్క సంఘమే ఆయనదై ఉన్నందున, ఆయన వెనుక విడిచి వెళ్ళిన సొత్తు ఆ ఒక్కటే అయ్యున్నందున, ఆ ఒక్కటే ఆయనకు ప్రాముఖ్యమని తెలుస్తుంది. ఇంకేది భూమి మీద ఆయనకు ప్రాముఖ్యంగా లేదు. ఆయన స్థాపించిన ఆయన ప్రజలను మరి ఆయన ఒక సంఘముగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము కూడా ఆ ఒక్కటే ప్రాముఖ్యమై ఉండాలి. ఆ ఒక్క ప్రాముఖ్యతను మనం కూడా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. మనము సంఘముగా మారి ఆ సంఘముగా జీవించాలనేది బలీయమైన ప్రతి మనిషికి ఒక కోరిక అయి ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. దీని వెలుగులో మనందరికీ కూడా మనందరికీ ఒక ప్రశ్న అయి ఉండాలి. మనం సంఘములో ఎలా ప్రవేశించాలి, ఎలా సంఘములో జీవించాలి? ప్రారంభంలో క్రీస్తు ప్రభు తన సంఘాన్ని ఎలా స్థాపించాడు,
తెలుసుకోవటం వలన ఈ ప్రశ్నకు మనకు జవాబు దొరుకుతుందన్నమాట. మనం తెలుసుకోకుండా ఏ సంఘం అంటే ఆ సంఘం, మరి ఏ సమూహం అంటే ఆ సమూహం అనే దానిని మనం చూస్తున్నాం ఈ దినాల్లో. ప్రభు తన సంఘాన్ని ఎలా స్థాపించాడో వాస్తవంగా మనం చూస్తే అది ఎక్కడ లేదో అక్కడ దానిని స్థాపించడానికి మనం కూడా ఒప్పుకుంటాం. మనం ఎక్కడ ఉన్నా అక్కడ నమ్మకమైన సభ్యులుగా ఉండాలని మనం గుర్తించాలి. నమ్మకమైన సభ్యులతో ఆ సంఘము స్థాపించబడింది. తను చేసిన వాగ్దానాన్ని బట్టి క్రీస్తు ప్రభు పునర్ధానం తర్వాత వచ్చిన మొదటి పెంతెకొస్తు దినాన ఆయన తన సంఘాన్ని స్థాపించాడు. మత్తయి సువార్త 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటాడు. నా సంఘము. అలాగే అపొస్తల కార్యములో 2వ అధ్యాయంలో ఆయన సంఘాన్ని స్థాపించినట్టుగా మొదటి పెంతెకొస్తు దినాన మరి సంఘము స్థాపించబడినట్టుగా ప్రభు చేత మనం గమనించాలి. ఆయన ఎలా చేశాడు? అదే సువార్త ప్రకటన వలన యేసు తన సంఘాన్ని స్థాపించాడు. మరి మొదటి అపొస్తల కార్యంలో మరి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని రాజ్య సువార్త, ఆయన రాజ్యాన్ని గురించి ఏదైతే బోధించాడో, ఆయన సంఘాన్ని గురించి ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే నెరవేర్చాడో ఆయన, దానిని గూర్చి మరలా అదే సువార్తను ప్రకటించటం ద్వారా ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునర్ధానము సువార్త అంటే ఆయన ఎందుకు జన్మించాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఎవరి కొరకు ఆ సంఘాన్ని ఆయన స్థాపించాలనుకున్నాడు, ఆ యొక్క సంఘం యొక్క విలువ, సంఘం పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్నటువంటి సంఘం అన్నమాట. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కాబట్టి రక్తం పెట్టిన మరి విధానములో ఆయన నాది నాది అంటున్నాడు. సంఘాన్ని నా సంఘము అని ఆయన అనేక చోట్ల సంబోధించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పెంతెకొస్తు దినాన మరి ఆయన మరణాన్ని, జననాన్ని, పునర్ధానాన్ని మరి గూర్చి కూడి ఉన్న ప్రజలందరితో, ఆనాడు యూదులు కూడుకుని ఉన్నారు ఎక్కువ మంది, అనేక ప్రాంతాల నుంచి 18 దేశాల వారు అక్కడ కూడుకున్నట్టుగా మనం వింటాం. చూసినాం 2వ అధ్యాయంలో అపొస్తల కార్యములు. మరి బహిరంగంగా మరి దేవుని కృపను గూర్చి, రక్షణను గూర్చి ఆ సందేశాన్ని అపొస్తలైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాన అపొస్తలపై పరిశుద్ధాత్మ కుమ్మరించబడటం ఆరంభమైంది. అలాంటి కుమ్మరింపును ప్రభు వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడింది. ఎందుకంటే అపొస్తలు ఆ కుమ్మరింపు కొరకు ఎదురు చూచారు. మరి వారి యొక్క ప్రవక్తల మీద, మరి నా దాసుల మీదను, నా దాసురండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించిదనని ప్రవచించినటువంటి ప్రవచనం ఆ యొక్క 2వ అధ్యాయంలో నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. అపొస్తల కార్యములు 1:4-5. అలాగే 2వ అధ్యాయము మరి 1వచనం కూర్చి మనం చదువుకున్నట్లయితే పెంతెకొస్తు పండుగ దినాన దాని ఫలితంగా అపొస్తల పరిశుద్ధాత్మ బాప్తిస్మం వలన శక్తి పొందిన వారై అపొస్తలలో కూడి వచ్చిన వారికి ఆయా ప్రాంతీయ భాషల్లో ఆశ్చర్యకరమైన దేవుని మాటలు వారు పలికారు. 18 దేశాల వారు ఆశ్చర్యకరమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారు అనుభవించారు. అపొస్తల కార్యము 2వ అధ్యాయము 6వ వచనం, 8వ వచనం, 11వ వచనాన్ని మనం చదివినట్లయితే కొన్ని విషయాలు మనకు అక్కడ తెలియచేయబడతాయి. 14వ వచనాన్ని చదువుకుందాం. పేతురు లేచి ఆ 11వ కొండగురులో లేచి బిగ్గరగా ఇట్ల నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమన్న సమస్త మన జనులారా, ఇది మీకు తెలియగాక చెవియెగ్గిన మాటలు ఆలకించుడు అని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తరమ వారికి వేరే, ఇంకా మీరు రక్షణ పొందండి, ఇంకా అనేకమైనటువంటి వివిధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి
మరి మూర్ఖులకి ఈ తరమ వారికి మీరు వేరే రక్షణ పొందుడని అక్కడ ఉన్న ప్రజలందరినీ హెచ్చరించాడు 40వ వచనంలో. అలాగే 2వ అధ్యాయం అపొస్తలుల కార్యములో 16వ వచనంలో ఆ దినమున సంభవించింది యావేలు ప్రవచనం యొక్క నెరవేర్పు. మరి యేసు చేత అనేకమైన అద్భుతములు మహత్కార్యములు మీ మధ్యన చేయించి ఆయన మీ మధ్యను మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచిన 2వ అధ్యాయం 22వ వచనంలో మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతా కూడా తెలుసుకోవాలని చెప్పి పేతురు పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. 37వ వచనంలో వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకున్నారు, హృదయంలో పడవబడ్డారు. అప్పుడు వారిలో నుంచి ఒక ప్రశ్న, సహోదరులారా మేమేం చేయాలి ఇప్పుడు? వారికి అర్థమైంది, వాక్యం వారి హృదయాలను తాకింది, వాక్యము చేత వారి హృదయాలు పొడవబడ్డాయి కనుక, వారి హృదయాలు నొచ్చుకున్నాయి కనుక వారు అడుగుతున్నారు, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును అక్కడ మా అపొస్తలులను అడగగా పేతురు అంటాడు 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది ప్రతివాడే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడే పరిశుద్ధాత్మను వారం మీకు అప్పుడు అనుగ్రహించబడుతుందని చెప్పి చెప్తాడు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ కూడా ఏ భేదం లేకుండా చెందుతుందని చెప్తా ఉన్నాడు. కాబట్టి వాక్యం అంగీకరించిన వారు, బాప్తిసం పొందిన వారు ఆ దినమున ఇంచుమించు 3000 మంది ఒక సంఘముగా ప్రభు చేర్చుకున్నాడు 12 మంది అపొస్తలుల ద్వారా. వారిలోనికి ఆ 3000 మందిని చేర్చుకున్నాడు. వీరందరూ ఒక గొప్ప సమూహముగా సంఘముగా కూడుకున్నారు. ఈ క్రింద ఒక సాదృశ్యాన్ని మనం ఆలోచించాలి. భూమి మీద దేవుని పని ఇలా జరుగుతూ ఉండగా ఎన్నడూ కూడా అసలు మతము అనేటువంటి మాటే లేని ఒక మనిషి దేవుని సింహాసనం ఎదుట నిలబడి ఉన్నాడంట. అతడు ఎన్నడూ దేవుని చిత్తం ఏదో తెలుసుకోలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. క్రైస్తవ జీవితానికి మరి దేవుణ్ణి ఆరాధించడానికి కానీ అతనికి అసలు దేవుని పట్ల ఏ ఆసక్తి కూడా లేదు, ఎలాంటి బాధ్యత లేదు. తన పని తను చేసుకుంటూ ఉల్లాసంగా తన కుటుంబాన్ని పెంచుకుంటూ తన సమాజంలో కాలం గడుపుతూ ఉన్నాడు చాలా సంతోషంగా. అతడు తీర్పులో సింహాసనం ఎదుట నిలువబడి ఉండగా, నీ జీవితంలో ఒక్కసారి నా పనిలో నీవు నిజంగా ఒక వ్యత్యాసాన్ని చూపావని ప్రభు అతనితో మాట్లాడాడంట. ఇది ఒక ఉదాహరణ మాట్లాడాడంట. అతను అన్నాడంట, నేను ఎన్నడూ కూడా క్రైస్తవ జీవితాన్ని గురించి ఆలోచించలేదు, దేవుని పట్ల నాకు ఎలాంటి బాధ్యత లేదు, నేను అసలు నా యొక్క కుటుంబ సంతోషములేనే నేను ఉన్నాను, కానీ నేను కనీసం దేవుని చిత్తం ఏదో తెలుసుకోవటానికి నేను ప్రయత్నం కూడా చేయలేదు, నాకు అసలు ఆ దేవుని గురించి నాకేమీ తెలియదు అన్నాడంట. అయితే మరి ఈయన ఎందుకు నువ్వు ఒక్క పనిలో నిజంగా నాకు వ్యత్యాసం చూపేవని ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు అని అంటే, ఆ మనిషి పూర్తిగా ఆశ్చర్యపోయాడంట ఆ మాటలు విని. ఆ మనిషి పూర్తిగా ఆశ్చర్యపడిపోయి అంటున్నాడంట, ప్రభువా నా జీవితం కాలంలో నేనెన్నడూ ఒక మతస్థుడిగా ఉండలేదు, నా జీవిత కాలం అంతట్లో కొన్నిసార్లు నేను ఆరాధనా స్థలాలకు వెళ్ళాను, కానీ నేనెన్నడూ దేవుని ఆరాధించలేదు, నీ పనిలో ఒక్క కార్యక్రమం కూడా నేనెన్నడూ చేయలేదు. ఆ మనిషి ప్రభుతో ఇలా అంటూ ఉంటే ఆయన ఒక మాట అన్నాడు ప్రభువారు, నీవు జీవించిన బస్తీలో మెయిన్ రోడ్డుకు కలయికలో మెయిన్ రోడ్డు కలయికలో ఒక మూలన నీకు ఒక చిన్న షాప్ ఉండేది, ఒకరోజు ఒక మనిషి ఆగి ఈ టౌన్లో క్రీస్తు సంఘం కూడుకునేది ఎక్కడ చెప్పగలవా అని నిన్ను అడిగితే దీనికి సమీపముగా వారు కూడుకుంటారు అని నీవు సంఘము కూడుకునే స్థలానికి దారి చూపావు. కాబట్టి ఆ మనిషి నా సువార్తికుడు, నా కృపాసువార్తను ప్రకటించడానికి అతడు సమయానికి అక్కడ చేరుకున్నాడు, అతని ద్వారా నా రక్షణ కార్యక్రమాన్ని నేను జరిగించుకున్నాను, అది నీకు అప్పట్లో తెలియదు, ఈ లోకంలో జరిగించిన మహా గొప్ప పనికి నీ ఒక చిన్న కనెక్టివ్ లింక్గా పనిచేసావు, కాబట్టి సువార్తకి నీకు దారి చూపి సహాయమే చేసేవి, నీవు చేసిన వాటిలో అది అతి గొప్పది అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. అలాగే మొదటి కొరింథీ పత్రిక మరి యొక్క
దారి చూపించినటువంటి ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచన చేసినట్లయితే భూలోకంలో బ్రతుకుండగా దేవుని కొరకు ఒక్క చిన్న పనైనా ఆలోచించకుండానే ఆశించకుండానే తన జీవితంలో తాను జరిగించాడు దేవుడ కార్యాన్ని చూచాడు అలాగే మనందరి జీవిత కాలంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలం అంతటిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఎంతోమంది సువార్త ప్రకటిస్తూ ఉన్నారు కానీ విని కూడా విననట్టుగా గ్రహించనట్టుగా చూచి కూడా చూడనట్టుగా మన జీవితాలు కొందరి జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనంలో చాలా మందికి సువార్త అంటండి వెర్రితనముగా ఉందంట అయినప్పటికీ సువార్త ప్రకటన అయిన వెర్రితనం చేత నమ్మవారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పం ఆ సువార్త ద్వారానే మనం రక్షించబడగలం ఆ సువార్త ద్వారానే మన సంఘముగా కూడుకోగలం అపొస్తల కార్యములు 2వ అధ్యాయములో పేతురు యొక్క ప్రసంగం క్రీస్తు ప్రభు యొక్క వీలునామగా మారింది మరి అది వీలునామగా అమలు చేయబడింది అన్నమాట క్రైస్తవ యుగం ఆరంభించబడింది అక్కడ ఎక్కడ సంఘము లేదో అక్కడ పేతురు ప్రసంగించి సువార్త ద్వారా సంఘాలను ప్రారంభించటం జరిగింది ఒక వ్యాపారికుడు పండించిన పంట మరొక వ్యాపారికుడు పండించాలంటే అదే విత్తనాన్ని నరి క్రీస్తు ప్రభు నిర్మించిన సంఘము రావాలంటే క్రీస్తు ప్రభు చేత దేని చేత అయితే నడిపించాడో దానినే మనం కూడా నిర్మించాలి అదే సువార్తను మనం ప్రకటించాలి వేరొక విత్తనాన్ని పెడితే వేరొక మరి కార్యక్రమం జరుగుద్ది కాబట్టి మనము ఆ యొక్క సువార్త విషయంలో క్రీస్తు ప్రభు ఏదైతే బోధించాడో ఆ బోధించినటువంటి ఆ బోధన మనం ప్రజల్లోకి తీసుకుని వస్తే ప్రభు స్థాపించిన సంఘముగా మనం కూడుకోవటం జరుగుతుంది ఈ దినాల్లో ప్రభు ఇంత స్పష్టంగా నా సంఘము నా శరీరము నా రక్తము నా శిష్యులు నా మాటలు అని ఆయన ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా భూమి మీద ఇది నాది అని ఆయన ఎక్కడా దేనిని ఆశించినటువంటి సంఘటనలో లేవు నేను ఇదిగో ఇదే నా సంఘాన్ని నేను ఇక్కడ విడిచి వెళ్తున్నాను మరలా నా సంఘము కొరకు నేను తిరిగి రానై ఉన్నాను నా సంఘము నా గొర్రెలు నా స్వరము వెంటయి నేను వచ్చేటువంటి సమయం ఎలా ఉంటుందో ఆయన ముందుగానే తెలియజేశాడు ఆర్భాటముతోనూ మహాశబ్దముతోనూ ప్రధాన దూత బోరతోనూ ప్రభు ఆకాశము నుండి మన మధ్యకు రానై ఉన్నాడు మధ్యాకాశంలోనికి రానై ఉన్నాడు కాబట్టి సువార్త విని మనసు మార్చుకొని సువార్త విని దేవునికి లోబడి సువార్త విని ఒక సంఘముగా నీ కుటుంబమంతా కూడుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను కుటుంబంలో ఏ ఒక్కరు కూడా సువార్త వినకుండా రక్షణ పొందకుండా ఉండొద్దండి ఎందుకంటే దినములు చెడ్డవి గనుక సమయమును పోనయొద్దని బ్రతిమలాడుతూ ఉన్నాను క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయనకున్న ఉన్నతమైన స్థితిని ఉన్నతమైనటువంటి మరి భాగ్యాన్ని మహాభాగ్యాన్ని విడిచిపెట్టి మరి దారి తప్పిన మనందరి కొరకు తను తాను రిక్తునిగా చేసుకుని మనలను పరిశుద్ధపరచుటకు ఆయన శిష్యులుగా మార్చుటకు ఆయన శరీరములోనికి ఆయన రక్తములోనికి ఆయన అవయవములుగా ఉండుటకు మనలను దేవుడు మరి ఎన్నుకున్నాడు కనుక ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన శరీరంలో శరీరముగా నీవు నేను మార్పు చెందాలని మనవి చేస్తూ ఉన్నాను ఈ వర్తమానం వింటున్న మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబము కొరకు ప్రార్థిస్తున్నా కుటుంబాల్లో ఉన్న ప్రతి సభ్యులందరి కొరకు ప్రార్థిస్తున్నా చిన్నవారేమి పెద్దవారేమి యవనస్తులైన బిడ్డలు విద్యావంతులు ఉన్న విద్య లేని వారు ఉన్న ప్రభువ వాక్యాన్ని అంగీకరించి ప్రభువ ఈ వాక్యము చేత హృదయము నొచ్చుకొని ప్రభా పడవబడి మేమేమి చేయాలని ఒక ప్రశ్న కలిగించండి వారి కుటుంబాలు వారికి ఉన్నటువంటి అవసరాలు ఏసునామంలో తీర్చబట్టడానికి సహాయం చేయము మా తండ్రి ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన అవసరాలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం నిన్ను ప్రేమించు వారి కొరకు సమస్తమును సమకూర్చి మేలు చేసే దేవుడు అని నమ్ముతున్నాం ప్రతి మేలు మేము పొందటానికి అర్హులుగా మమ్మల్ని సిద్ధపరచుము తిరిగి మరలా వచ్చే వారం మేము కలుసుకుని పర్యంతో నీ కృపమాతో ఉంచుమని వాక్యము అందరి హృదయాల్లో భద్రపరచుము
వాక్యాన్ని పదిలపరుచుకొని దాచుకొని నెమరవేసుకునే కృప దయచేయమని ఈ దీవెనలో యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.